చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచిన దగ్గర నుంచి చివరికి మొన్న హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తే ఆ రెగ్యులర్ బెయిల్ని ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎస్ఎల్పి దాఖలు చేసినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రభుత్వం మీద వైసీపీ నాయకుల మీద టీడీపీ వాళ్లకు ఎంత కోపం ఉందో తెలియదు కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారి మీద మాత్రం పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారి మీద పీకలదాకా కోపం ఉంది. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటివరకు మనం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ పార్టీ మేధావులకు సానుభూతి పరులకే పీకలదాకా కోపం ఉందనుకున్నాం కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి జలుబు చేస్తే తుమ్మే వాళ్ళు వేరే పార్టీల్లో కూడా చాలామంది ఉన్నారు అని మరొకసారి నిరూపితమైంది. చంద్రబాబు గారి మీద ఏమైనా కాసింత అలిగేషన్ వస్తే టీడీపీ కంటే ముందు వేగంగా స్పందించే సిపిఐ, ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళు టీడీపీ కంటే వేగం ఉంటుంది. తాజాగా కూడా చూడండి, సిపిఐ కార్యవర్గ సభ్యుడు జగదీష్ అనంతపురం జిల్లా పోలీసులు గుందకల్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ దగ్గరికి వెళ్ళి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద పోలీస్ కేసు పెట్టారు. ఎందుకంట, చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ ఇస్తే హైకోర్టు జడ్జీలను పొన్నబోలు సుధాకర్ రెడ్డి తిట్టాడు అని. పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఎక్కడ తిట్టాడు స్వామి? సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధంగా పరిధి దాటింది, ఇది ఒక నిర్ణయం, అసంబద్ధ నిర్ణయము అని. ఆ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిన తర్వాత ఏ కారణాల చేత ఏ కంటెంట్తో ఎస్ఎల్పి వేశారు అని చెప్పి మీడియా అడిగినప్పుడు ఆయన లోపల ఎస్ఎల్పి పిటిషన్లు ఏమైతే ఉన్నాయో, స్పెషల్ లీవ్ పిటిషన్లు, ఆ విషయాలు చెప్పారు. ఇంకా దూషించడం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయకూడదా? ఆయన ఇదేందబ్బా, చంద్రబాబు గారి బెయిల్ను ఛాలెంజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా కోపం వచ్చి రగిలిపోతారేమనుకుంటే సిపిఐ పార్టీలో ఉన్న వీళ్ళు అంతకుమించి ఎక్కువ రగిలిపోతున్నారు. అదేమంటారు, ఏనాటి బంధమో ఈ రాజకీయ బంధం మనకు తెలియదు కానీ చంద్రబాబు గారి విషయంలో చీమ చిటుకుమంటే ఈ సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం అయినా ఒక రకమేమో కానీ సిపిఐ వాళ్ళు మాత్రం ఏమంటారు, బగబగ బగమండే సూర్యుడిలా నిప్పు కనికలై ఏమంటారు మీదకు వచ్చేస్తూ ఉంటారు. కేసు పెట్టారట పొన్నవాళ్ళు గారి మీద. అసలు వదలకండి, మీరు ఆయన అన్ని వైపుల నుంచి ఎంత ప్రెజర్ చేయొచ్చో, ఎంత ఒత్తిడి తీసుకురావచ్చో, ఎంత బెదిరించవచ్చో, ఎంత మభ్య పెట్టచ్చో, అన్ని పనులు గట్టిగా చేస్తూ ఉన్నారు. ఆయన ఏమో పెద్ద మరణ మనిషిలాగా ఉండు, అసలు వీళ్ళని కేరే చేయను అని చెప్పి చెబుతూ ఉంటారు. మొత్తానికి ఎక్కడైనా ప్రభుత్వాలను వాళ్ళని టార్గెట్ చేయడం చూసాం కానీ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ఈ స్థాయిలో టార్గెట్ చేయడం ఆశ్చర్యం అమ్మా.